अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं मोहम्मद अब्दुल हकीम, 7H न्यूज में आपका इस्तकबाल है। मेडचल डिस्ट्रिक्ट खुदबुल्लापुर मंडल में डिवीजन सुभाष नगर में लास्ट बस स्टॉप तक 19 लाख यूजीडी काम खुदबुल्लापुर एमएलए विवेक गौड़ ने और 130 डिवीजन कारपोरेटर देवागिरी शांति के इफ्तिता अमल में आया है। आइए देखते हैं इस मामले पर हमारे नुमाइंदे तौर अमान की रिपोर्ट। స్పష్టంగా ఏం జరిగినాయో పనులు అంకెలతో పాటు చెప్పినారు. ఎన్ని కోట్ల రూపాయల పనులు అయినాయో మనకి చెప్పినారు. మనకు కూడా కళ్ళ కట్టినట్టు కనపడుతుంది కూడా. అయితే ఇదంతా కూడా మనం చూస్తా ఉన్నాం. మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక గొప్ప సంకల్పంతో పనిచేస్తూ ఉన్నారు. మనందరం గమనిస్తూ ఉన్నాం. మన రాష్ట్రము వచ్చిన తర్వాత మనకు ప్రధానమైన సమస్య అందరికీ కూడా కరెంట్ సమస్య ఉండే. ఎప్పుడు కరెంట్ ఉంటుందో తెలియదు, ఎప్పుడు కరెంట్ పోతుందో తెలియదు. కరెంటు 4 గంటలు కోతలు ఉండే అప్పుడు మరి కరెంట్ సమస్య చాలా తీవ్రంగా ఉండి మన దగ్గర పనిచేసేటువంటి కంపెనీల్లో కరెంట్ లేక మరి వారానికి 2 రోజులు 3 రోజులు కంపెనీ పనిచేస్తే కార్మికులు రోడ్డు పడిన సంగతులు మనం కళ్ళారా చూసినాం. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు కరెంట్ సమస్యను అధిగమించేసి భారతదేశంలోనే వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చినటువంటి రాష్ట్రం ఏదైతుందంటే అది మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి సందర్భం మనకి చేస్తా ఉన్నా. ఎన్నో రోజుల నుంచి ఉన్న మన యూజీడీ ప్రాబ్లం అనేది ఈ రోజు సాల్వ్ అయిపోతుంది. ఇంకా చిన్న చిన్న వర్క్స్ కూడా ఉన్నాయి, అవి కూడా సాల్వ్ అవుతాయి. ఎంతో ఓపికతోటి మీరు మమ్మల్ని అందరినీ నమ్మి మాకు అండదండగా ఉన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా సుభాష్ నగర్ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా అభివృద్ధి చేసుకోవాలి. దానికి తోడు మీ అందరి సహకారం కూడా కావాలి. మనం కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళే చేస్తా వస్తారని అనుకోకుండా మనం కూడా మనవంతు ప్రయత్నం చేయాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. దీని తర్వాత నాలా విస్తరణ పనుల లెవెల్కిను ఈ యూజీడీ లైన్ లెవెల్కి సరిపోక ఒక 3-4 నెలల నుంచి ఇక్కడ తీవ్ర ఇబ్బంది ఎదురైన వెంటనే ఆ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లిన వెంటనే సుమారు 20 లక్షల రూపాయలతో ఈ నాలా డైవర్షన్ పనులు ఏర్పాటుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు వెంటనే స్పందించి ఇమీడియట్గా ఆ ఫండ్ శాంక్షన్ చేపించి ఈరోజు వర్క్ ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే శ్మశాన వాటికకు కూడా 1.64 కోట్ల రూపాయలు మనకు శాంక్షన్ అయి ఉంది. 1.74 కోట్ల రూపాయలు హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి ఒకసారి శాంక్షన్ అయి ఉంది. ఆ పనులు కూడా త్వరలోనే మనం ప్రారంభించుకుందాం. అదే కాకుండా అన్నగారు కూడా చెప్తే బాగుంటుంది కాబట్టి నేను కూడా అన్నీ చెప్తే బాగుండదు. ఎన్నో రకాల కార్యక్రమాలు ఇప్పుడు ఈ 40 ఫీట్ రోడ్డు